నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాష్టంలో వర్షాలు కురుస్తున్నాయి రానున్న రెండు రోజులు హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించారు అధికారులు రేపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు ఇక ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో వర్షం కురిసింది నగరంలో పలు ప్రాంతాల్లో వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి జిల్లాలో గాలి దుమారం కుండపోత వాన సృష్టించింది రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయన్నారు రేపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించినట్లు చెప్పారు ఈ సీజన్ లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ వారం అంతటా కూడా ఈ వర్షాలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఈ తేలికపాటి వర్షాలు ఓటి రెండు చోట్ల మోస్తారు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పలు జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది అలాగే రేపు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలు అట్లాగే ఈశాన్య తూర్పు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాళ హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది మరికొన్ని ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి సికింద్రాబాద్ రాణిగంజ్ రెజిమెంటల్ బజార్ ప్యాట్ని మారేడుపల్లి బేగంపేట బోయిన్పల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది భారీ వానకు రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పాతబస్తీ పరిధిలో బండ్లగూడ చాంద్రాయన్గుట్ట షాలిబండ పలక్నామా కాంచన్బాగ్ అలియాబాద్ సంతోష్ నగర్ ప్రాంతాల్లో రోడ్లు వరద నీటితో నిండిపోయాయి మలక్పేట మాదన్నపేట్ సైదాబాద్ లో మోస్తరు వర్షం పడింది చెత్రినాక హనుమాన్ నగర్ లో డ్రైనేజీలు పొంగడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు బోడుప్పల్ ఫీర్జాదిగూడ ఏరియాలోనూ వర్షం కురిసింది జిల్లాలో భారీ వర్షానికి జనం ఇబ్బందులు పడ్డారు ఖమ్మం నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వానపడింది వైరాలోని ముద్దేపుడి గ్రామ సమీపంలో భారీ చెట్టుపై పిడుగుపడింది నగరంలోని మయూరి సెంటర్ పాత బస్టాండ్ ప్రాంతమంతా నీట మునిగింది స్థానిక షాపుల ముందు లోతు నీరు నిలిచింది టూ వీలర్ వాహనాలు సగం వరకు మునిగిపోయాయి డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ వర్షం నీళ్లు నిలిచిపోయాయి గంటసేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనం తీవ్ర అవస్థలు పడ్డారు మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గాలి దుమారం భీభత్సం సృష్టించింది లింగోజీగూడ గ్రామంలో ఉరుములు మెరుపులతో రాళ్ల వర్షం కురిసింది ఈదురు గాలులకు రెండు కోళ్ల ఫారాలు పూర్తిగా ధ్వంసమై మూడు వేల కోళ్లు చనిపోయాయి మరో గేదెల షెడ్ కూడా ధ్వంసమైంది గాలి వేగానికి చెట్లు విరిగిపడ్డాయి వరంగల్ జిల్లాలోనూ వర్షం కురిసింది వర్తనపేట మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు మరోవైపు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు విత్తనాలు నాటుతున్నారు